హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఇవాళ వీడియోలో మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకుందామండి. ఈ లడ్డూలు బెల్లంతో తయారు చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా మనము పంచదారతో తయారు చేస్తూ ఉంటాం కదా, సో బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి. చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుందాము. సో రేపు ఎలాగూ వినాయక చవితి కదా, సో వినాయకుడికి ఇష్టమైన లడ్డు కూడా, ఇష్టమైన స్వీట్స్లలో లడ్డూ కూడా ఒకటి కదా. సో ఈ లడ్డు ప్రిపేర్ చేసుకుని రేపు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. సో ముందుగా శనగపిండి ఒక కప్పు తీసుకున్నానండి ప్రిపరేషన్ కోసం. ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్లో కొన్ని క్యాషూ నట్స్, జీడిపప్పు, కొన్ని కిస్మిస్ తీసుకున్నాను. తర్వాత ఒక 3 ఇలాచీ ఆలకలు తీసుకోవాలి. వీటిని కొంచెం దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్న ఒక కప్పు శనగపిండి వేసేసి ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 2 పించెస్ అంటే జస్ట్ కొంచెమేనండి సోడా, బేకింగ్ సోడా వేసేసుకోవాలి. వంట సోడా అంటాం కదా, సో వంట సోడా వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి. మనం బూందీ ప్రిపరేషన్ కోసం ఈ పిండిని కలుపుతున్నామండి. బూందీ చేసుకోవడం కోసం పిండి అనేది ఏ టెక్స్చర్లో ఉంటుందో ఆ విధంగా జారుడుగా కలుపుకోవాలి. మనము పిండి కలుపుకునే ముందు పొడి పిండిని చక్కగా ముందు జల్లెడ పట్టుకున్నట్లయితే ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. పిండి కలిపిన తర్వాత జల్లెడ పట్టుకోకుండా పిండిని కలిపేసుకుంటే ఏమవుతుందంటే లంప్స్ లాగా ఉండలుండలుగా వస్తుందన్నమాట. సో కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా ఒక డ్రాప్ వేసి చెక్ చేసుకున్నాను. ఆయిల్లో వెయ్యగానే ఇలా వెంటనే పైకి వచ్చింది అంటే మనకి ఫ్రై ఆయిల్ అనేది రెడీగా ఉన్నట్లు. సో ఇప్పుడు ఒక ఇలా హోల్స్ ఉండే ఒక గరిటె తీసుకోవాలి. తీసుకుని దాంట్లో చేస్తున్నానండి. మనం చేత్తో టచ్ చేయకూడదు. పిండి వేసిన తర్వాత జస్ట్ అలా ట్యాబింగ్ చేసుకుంటూ ఉంటే, అలా ట్యాప్ చేస్తూ ఉంటే మనకి కిందికి పడిపోతూ ఉంటాయి. ఇలా రౌండ్గా చక్కగా వస్తాయండి, తోకలు లేకుండా నీట్గా వస్తాయి. మనం ఆ హోల్స్ ఉన్న గంటె మీద పిండిని గిన్నెతో తిప్పుతూ ఉంటే కొంచెం తోకల్లాగా వస్తాయన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. నా దగ్గర ఈ హోల్స్ ఉండేది కారం బూందీ చేసేయడానికి సపరేట్గా వేరే ఉంటాయండి. సో అలాంటి వాటితో కూడా చేసుకోవచ్చు. బట్ ఇదైతే అందరికి అవైలబుల్గా ఉంటుంది కదా ఈ హోల్స్ ఉండే గరిట. సో అందుకోసం దీంట్లో వేసి చూపిస్తున్నాను. ఒక బ్యాచ్ వేసిన తర్వాత మళ్ళీ మనకి ఆ గరిటకి పిండి అంటుకొని ఉంటుంది కదండి, ఆ పిండిని కంప్లీట్గా తుడిచి మాత్రమే సెకండ్ బ్యాచ్ వేసుకోవాలి. దానివల్ల తోకలు రాకుండా నీట్గా వస్తాయన్నమాట బూందీ అనేది. సో ఈ బూందీని ఎక్కువ ఫ్రై చేయకూడదండి, గలగలా అని క్రిస్పీగా చేయకుండా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసేయాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. బాగా కరకరలాడుతూ మాత్రం వచ్చే వరకు ఉంచకండి, లడ్డు కట్టుకోవడానికి రాదండి. సో కొంచెం మెత్తగా ఉన్నప్పుడు బూందీని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు బూందీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టేసి మనం తీసుకున్న కప్పు బెల్లంని వేసేసుకుందాము. అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేస్తున్నానండి. వేసుకుని ఈ బెల్లం అంతా చక్కగా కరిగేలాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం బెల్లాన్ని పాకం పట్టుకోవాలండి, తీగ పాకం పట్టుకోవాలి బెల్లము. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కలుపుతూ ఉంటే మనకి పాకం అనేది వస్తుందండి. సో ఇప్పుడు పాకం ఉడుకుతున్నప్పుడు ఇందులో 3 ఆలుకలు తీసుకున్నాం కదా, వాటిని దంచుకుని వేసేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా నేతిలో 1 స్పూన్ నెయ్యిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అండ్ కిస్మిస్ రెండింటిని నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టానండి. పక్క స్టవ్ మీద చేసేసాను. ఇది ఉడుకుతున్నప్పుడే పక్కన చేసేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా చూసారు కదా, ఒక తీగలాగా వచ్చింది చూడండి. కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే అట్లా సన్నటి తీగ అండి, పలుచగా ఒక తీగ వస్తుంది. ఆ తీగ వచ్చింది అన్నప్పుడు మనము పాకం వచ్చేసినట్లే, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ బూందీ అంతా పాకంలో వేసేసుకోవాలి. 1 కప్పు క్వాంటిటీకి 1 కప్పు బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. బూందీ అసలు మిగలకుండా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇది మిక్స్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను.
ఇప్పుడు మనకి పాకం కొంచెం ఉన్నట్లు కనిపిస్తుంది కానీ బట్ ఈ బూందీ అంతా అబ్జర్బ్ చేసేసుకుంటుంది అనమాట చక్కగా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము. ఇలా లాస్ట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట జీడిపప్పు. ఈ డ్రై ఫ్రూట్స్ ఎనీ ఏవైనా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి. సో ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా కలిసిపోయేలాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము మూత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఇలాగే వదిలేసేయాలన్నమాట. 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి బూందీకి ఆ పాకం అంతా చక్కగా పట్టేసుకుని ఈ విధంగా రెడీ అయిపోయిందండి. లడ్డు కట్టుకోవడానికి మనకి ఈ మిక్చర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకుంటాము, అంటుకోకుండా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇదంతా మనము ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఉండాలండి, లడ్డు కట్టుకోవడానికి ఈజీగా వస్తుందన్నమాట ఈ విధంగా ఉంటే. సో ఇప్పుడు చేతికి కొద్దిగా తడి చేసుకుంటూ లేదంటే కొద్దిగా నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కాలుతుందండి, కొంచెం వేడిగానే ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. ఇలా రెండో హ్యాండ్ యూజ్ చేసుకొని చక్కగా చేసుకోవచ్చు మనము లడ్డూలు అనేవి. సో మనం మన ఇష్టం అండి, సైజ్ అనేది చిన్న సైజులో చేసుకోవచ్చు, పెద్ద సైజులో చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొన్ని చిన్నగా చేశాను, తర్వాత కొన్ని పెద్దవి చేశానండి. బెల్లము హెల్త్కి మంచిది కదండి, సో మనం బెల్లంతో చేసుకుందాం కదా. చాలా బాగుంటాయి. రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందండి. మనకి స్వీట్ షాప్లో ఉంటాయి కదా లడ్డూసు, అలా కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అందులోనూ ఫెస్టివల్స్ కదా, ఇప్పుడు చేసుకుంటే మనము ప్రసాదం కింద పెట్టుకోవచ్చు. అందులోనూ గణపతికి చాలా ఇష్టము లడ్డూస్ అంటే. మనం ఫస్ట్ మనం ఇప్పుడు పెద్ద లడ్డు నేను ఇప్పుడు పెద్ద లడ్డూలు చేశానండి. ఫస్ట్ కొన్ని చిన్న లడ్డూలు చేశాను. సో పెద్ద లడ్డు చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుని ఇలా రెండో హ్యాండ్ యూజ్ చేసేసి ఆ థంబ్ ఫింగర్తో ఇలా ప్రెస్ చేస్తూ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి. కొంచెం కాలుతూ ఉంటుంది లైట్గా, ఇలా తిప్పుకుంటూ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. క్వాంటిటీ తక్కువే చేసుకున్నాం కాబట్టి ఆరిపోయేలోపు ఫాస్ట్గా ఒత్తేసుకుంటే అయిపోతుంది. ఈ లడ్డూలు మనకి ఒక 20 రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఈ విధంగా లడ్డూలన్నీ ఉండకట్టుకుని రెడీ చేసి పెట్టేసుకున్నాము. సో బెల్లంతో బూందీ లడ్డు అండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వెంటనే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే. ఒకసారి చూద్దాం ఫ్రెండ్, మనకి చక్కగా అంటే గట్టిగా ఉండదు అలానే, మరీ మెత్తగా ఉండదు, చాలా బాగుంటుంది. చూసారా మనకి స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుందండి, టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.